మీరు అన్నది ఒప్పుకుండా నేను ఏమంటానంటే గతంలో తెలంగాణలో ఇలాంటి కల్చర్ లేకుండే సార్ ఏది ఒక వ్యక్తిని టార్గెట్గా చేయడం మనం చూసాం గతంలో ఏది ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి రాజకీయాలలో డైరెక్ట్గా ఒక పెద్ద నాయకునికి వాళ్ళ కుమారుడు పుట్టలేదని చెప్పేసి కామెంట్లు చేసినటువంటి వల్గర్ కామెంట్లు కూడా మనం ఆంధ్రప్రదేశ్లో చూసాం వాటిని మనం అందరం ఖండించాం అంతేందుకు సార్ ఒక ఒక విషయంలో రాహుల్ గాంధీని అన్నప్పుడు వెంటనే కేటీఆర్ గారు కేసీఆర్ గారు దాన్ని ఖండించడం జరిగింది అంటే అంటే దాన్ని ఖండించడం జరిగింది పొలిటిక్స్లో వ్యక్తిగత దూషణలు వ్యక్తిగత కక్షలు కార్పణ్యాలు ఉండదు అని చెప్పి ఈరోజు అక్కడ ఇంతవరకు ప్రవీణ్ గారు చెప్పినట్టుగా ఏదైతే గ్రౌండ్ రిపోర్ట్ చెప్పినట్టుగా అక్కడ ఏ ఏజ్ నుంచి సెవెన్ ఇయర్స్ నుంచి సెవెంటీ ఇయర్స్ వరకు వాళ్ళు ఉన్నారు దాన్ని ఫ్యామిలీ ఫంక్షన్ మొత్తం ఎవరికి ఇంట్లో రేపు పొద్దుగాలు దావా చేసుకుంటే వాడు డయాగ్నోస్టిక్ సెంటర్స్ పోయి విజయ డయాగ్నోస్టిక్ పోయి సర్టిఫికేట్ తీసుకొని రావాలి ఇంటికి రావాలంటే వాడు ఏడికి ఏం వచ్చినా సరే ఫస్ట్ నీ డయాగ్నోస్టిక్ సెంటర్ పొద్దుగాలు తీసుకోవాలి సాయంత్రం వాడు దావతికి కట్టం కాదు లేకపోతే బయట రాగానే ఒకటి పెట్టాలి టెస్టింగ్ మిషన్ పెట్టి అందరు దాంట్లో టాసే మూత్రం పోసేదాన్ని రా చెప్పాలి మూత్రం పోసే కలర్ ఏం చేస్తే రానియదు లేకపోతే లోపల రానియాలి అంటే ఇంట్లో ఫంక్షన్ అయినా అక్కడ జరిగింది ఒక వంద మంది యాభై జస్ట్ మీరు చెప్పినట్టుగా ఒక ఇరవై మంది ఫ్యామిలీలు అది కూడా అది కూడా అడిగారు మీరు డైరెక్ట్గా అడిగారు ఏమని అడిగారు ఫ్యామిలీలా లేకపోతే విదేశాల నుంచి వెళ్ళి ఎవరైనా వచ్చిరా అని చెప్పి అది ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేసి సార్ మీరు అక్కడ క్యాష్నో ఏమేవైతే కైన్స్ ఉన్నాయి అది అని చెప్పారు తప్పకుండా ఇల్లు మొత్తం సర్చ్ చేసినప్పుడు ఏమేమి ఉన్నాయో సామాన్ అంతా తీసుకొచ్చి ఆడబెడతారు వాళ్ళు ఆడిర్రా అంటే అక్కడ ఆడినట్టు ఎక్కడ కూడా ధర లేదు అవన్నీ తెరిచిపెట్టవచ్చు క్యాష్నో డబ్బాలు మా ఇంట్లో కూడా ఉంటాయి నా ఇంట్లో కూడా ఉంటాయి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి ఉంటాయి ఎందుకు ఉన్నాయి సార్ పిల్లలు కూడా వన్ లేవన్నీ సార్ థర్టీ ఒకటి గుర్తుపెట్టుకోండి సార్ క్యాసినో కైన్స్ ఉండడమే తప్పు అసలు మీ ఇంట్లో మద్యం విదేశీ మద్యం ఉండడమే తప్పు సార్ ఇప్పుడు ప్రతి ఒక్కరి తప్పు పట్టుకుంటా పోతే ఇక్కడ ఏంది సెంట్రిక్గా జరిగేది ఏంటంటే కేటీఆర్ను ఫ్యామిలీ పరంగా ఒంటర్ చేయాలి అదేవిధంగా ఆయనను టార్గెట్ చేశారు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా సార్ మొన్ననే ఒక మంత్రి గారు అంటారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు మాట్లాడిన తర్వాత వాళ్ళు అడ్వకేట్ వచ్చి అంటారు ఆమె బీసీ మహిళ కావచ్చు అంటే బీసీ సార్ బీసీ మహిళ ఆమె అయితే

అది ఏంది అని అడిగారు చెప్పింది ఫామ్ విల్లా లోనే ఇల్లు కట్టుకొని చాలా మంది ఈ రోజు ఫామ్ విల్లా అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ డెవలప్ అయింది తప్పు లేదు చాలా మందికి మాట అన్న రైట్ చెప్పండి చాలా మంది ఉంది ఇక్కడ కాపురం ఉండేదాన్ని ఇల్లు అంటారు వారం వారానికి రెండు వారానికి ఒకసారి నెలకోసారి పోయి గెస్ట్ హౌస్ లేకపోతే ఫామ్ హౌస్ ఉంటుందండి చాలా మందికి తప్పే లేదండి ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ ఉండడం తప్పు కాదు ఇక్కడ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫామ్ హౌస్ లో అసాంఘిక కార్యకలాపాలు తప్పు చెప్పండి సార్ ఇంటర్ అంతా ఇది చెప్పినాక కూడా మళ్ళీ నేను ఎంత క్లియర్ గా చెప్పాను క్రిస్టల్ క్లియర్ గా పార్టీలు అంటే ఏంటి ఫామ్ హౌస్ ఏంటి అంతా చెప్పాను నేను కానీ